English lo non arichina, Hindi lo nayyani gindukunna, jatakam maradu. Porapatna meeru kalisaru, iddarlo okallu undaru. Tony, nu sharirakanga kalavakapoyina, dakkaraga okkarini okkaru chusukuntu batakochu kada. Chusukovachu batakochu, kani oke gummam, oke kansam, oke mansam kalisayo, migilenu oke smashanam. Sobhanam vaddu, maraname haddu. Pantulu gara naadu pettina gadu ee naadito teeripoyindi repe mana sobhanam manmatha raja vanne manase gillottu chupidi chese chupala toti chutte kolati chudottu vanne manase gillottu chupidi chese chupala toti chutte kolati chudottu vanne manase gillottu chupidi chese chupala toti chutte kolati chudottu vanne manase gillottu ఎప్పుడు వెళ్ళిపోయిందమ్మా
ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ ఇష్టం ఎన్ని కర్మలు చేసుకుంటారో చేసుకోండి ఎన్ని పిండాలు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇంకా ఎందుకు ఎక్కడ నిలబడ్డావు చదువు జ్ఞానాన్ని పెంచుతుంది అందరికీ చదువు చెప్పి చెప్పి ఈయనకున్న జ్ఞానం ఎప్పుడో పోయిందిరా రే కన్న కూతురు బతికుండగానే కర్మ చేసిన ఆయన అల్లుని తీసుకుని ఎత్తి మీద పెట్టుకుంటాడు అనుకుంటున్నావా అసలు ఎలాంటి మనుషులతో అనుబంధం పెంచుకోవాల్సిన కర్మ నీకు లేదురా పదా పేరు దివ్య నా మూర్ఖత్వంతో బతికున్న కూతురికి పిండం పెట్టి బయటకు పంపించేశాను నేను చేసిన పాపానికి తల్లి చేతి గోరుముద్దలు తినాల్సిన పసివాడు ఈరోజు తల్లికే పిండం పెట్టే పరిస్థితి వచ్చింది నా జీవితంలో నేను దిద్దుకోలేని తప్పు చేశాను లక్ష్మి గయాయాంగచ్చతి గయాయాంగచ్చతి అలా స్నానం చేశారండి
జరిగిందో కూడా తెలుసుకోకుండా నిన్న అవమానించి చాలా పెద్ద పొరపాటు చేశాను. లేదండి, మీరే పొరపాటు చేయలేదు. అవునండి, మీరు మీ పెద్ద కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు, కానీ ఆమె ప్రేమించిన వాడిని చేసుకుంటానని బయటకు వచ్చేసింది. ఆ బాధ నుండి బయటపడి చిన్న కూతురికి పెళ్లి చేద్దాం అనుకున్నారు, కానీ ఆ కూతురు కూడా ఓ బిడ్డని అమ్మ అని పిలవరాని అడుగుతుంటే ఏ తండ్రికైనా బాధ కలుగుతుంది. మీ పరిస్థితుల్లో నేను అలాగే చేసేవాడిని. అందుకే మీరంటే నా గౌరవమే తప్ప మీ మీద నాకు ఎప్పుడు కోపం లేదు, రాదు. నువ్వు ఆలోచించినంత మంచి మనసుతో నేను ఆలోచించలేకపోయాను. ఇంత మంచి మనిషి నా కూతురికి భర్తగా దొరికాడని, నా కల్లుడు కాబోతున్నాడని తెలియక నా కూతురిని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఇప్పుడు నీ చేత మామని అనిపించుకునే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. అంత మాటలొద్దు మాయ గారు, ఇప్పటికైనా మీరు అల్లుడిగా నన్ను ఆదరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం నీకే కాదు, మా అందరి మధ్య శాశ్వతంగా ఉండిపోయేటట్టు నువ్వే చేయాలి. ఏం చేయమంటారో చెప్పండి. స్వప్న మెడలో నువ్వు తాళి కట్టాలి. ఆమెకు భర్తవే మళ్ళీ నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు మీరు ఏ పొరపాటు చేయలేదు, అసలు పొరపాటు ఇప్పుడే చేయబోతున్నారు. సూర్య, అవును మావయ్య, టివ్య చనిపోయింది, నేను ఒంటరి వాడిని అని ఎప్పుడే మా దగ్గర చెప్పానా? టివ్య చనిపోయిందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆమె నాతోనే ఉంది, నాలోనే ఉంది. నేను చేసే ప్రతి పని వెనుక ఆమె నిర్ణయం ఉంది. తను నాలో ఉండి నన్ను నడిపిస్తుంది. నా కొడుకుని మీ మనవడుగా ఒప్పుకుని తను చేసింది తప్పు కాదని అది మీరు తెలుసుకోవాలని దివ్య చివరి కోరి కోరింది. మీరు అల్లుడు అని నన్ను ఎప్పుడు పిలిచారో అప్పుడే ఆమె ఆశ నెరవేరింది. ఇక మిగిలింది స్వప్న పెళ్లి. అది కూడా జరిగిపోతే ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్న తృప్తితో సంతోషంగా వెళ్ళిపోతాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు నా ఇంట్లో నేను తీసుకున్నదే నిర్ణయం. ఇక నుంచి నా అల్లుడు ఏం నిర్ణయం తీసుకుంటాడో అదే అందరి నిర్ణయం. నీ చేతుల మీదుగా స్వప్న పెళ్లి చేయి. నాకు రాత్రి పెళ్లి కన్నా పగల పెళ్లి కొంటారు గారు. ఏదో అడుగుతున్నారు చూడ. ఇటు ఎక్కడికి? మొత్తం ఐదు కట్టుబడి కావాలని గెలట్కి వెళ్తున్నా. నేను ఇస్తాలే గానీ నువ్వు వెళ్ళి గెస్ట్ రిసీవ్ చేసుకో. ఇదిగో మా ఇంటికి వెళ్ళి అడిగావుగా. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయితే వచ్చింది నాన్న, త్వరగా రెడీ చేయండి. మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు, పెళ్లి కూతురు నవ్వకపోతే ఎంత అలంకరణ చేసినా వేస్ట్. నమస్తే ఆంటీ. ఏంటి పిల్లలు రాలరా? నాకు పిల్లలు లేరుగా. పిల్లలు లేరా? అంకులు ఏం చేస్తుంటారు? రైల్వేలు, టీసీ, అదే అలా చెప్పండి. నైట్ డ్యూటీలు, ఓవర్ టైం డ్యూటీలు ఎక్కువైపోయి ఉంటాయి. అదేం కాదు, అప్పుడే పిల్లలు ఎందుకని దగ్గరుండి నేనే కట్ చేయించాను. సంసారంలో సెన్సార్ కట్ట. నమస్తే నమస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కపుల్. అంకుల్ మీరు మగాళ్ళెంపు కూర్చోండి, ఆంటీ ఆడోళ్ళెంపు కూర్చుంటారు. యూ రాస్కల్, కలవ కలవక 20 సంవత్సరాల తర్వాత కలిస్తే మా ఇద్దరిని విడదీస్తావు నువ్వు? అది కాదండి, ఆంటీ మగాళ్ళెంపు సిగ్గుపడతారని. అయితే నేనే ఆడోళ్ళెంపు కూర్చున్నాను. వాట్ డార్లింగ్, కమ్ ఆన్. ఈడో రిటైర్ అయిపోయిన మధ్యన ఇదో సర్వీస్ అయిపోయిన లైలా. ఎదవ బిల్డప్ లో తాగండి. మీరు ఇంటికి వచ్చినట్టున్నారు. మాయన ఎక్కడైనా కనపడ్డా? కనపడలేదా? అమ్మో, మైక్ లో అనౌన్స్ చేసిన వేస్టే, వినబడి సాగదు కదా. అదే కదా నా బాధ. వదిలి పారదప్పండి. అదే చీకటి పడకుండా వెతుకుతాం పద. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు ఈ వారు. ఏంటయ్యా చెవిటోడి మీద సన్నయ్య ఊతున్నారు? ఏంటండి ఆయన చెవిటోడా? మరి అదేంటి శంకర శాస్త్ర తల వేస్తున్నాడు? మూల శంకర శాస్త్రి ఏం కాదు, గురువు గారు. వాళ్ళు ఎప్పుడు ఆపేశారు, మీరు ఇంకా ఆపలేదు. బాగా చెప్పావు. ఎంత బాగా వాయించారయ్యా? అంటే అబలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని సినిమాలో కన్నా వీళ్ళే బాగా వాయించారు. కాదండి బాబు, ఇది త్యాగరాజు కొట్టి చెప్పండి అయ్యా. ఏమండి ఇప్పుడైనా చెవిటి విషయం పెట్టుకుని చావచ్చు కదా. బాగా చెప్పావు. ఇదిగో ముగుడుతాను, టైం అయింది, రండి. పెళ్లి ఆగిపోయిందా? అవ్వా అన్నా, పెళ్లి కోసం తొందరగా తీసుకురండి, సమయం కావస్తుంది.
ఈ టైం లో కూడా పిన్ని నొదరువా బాబా చిగర్ సార్ కి అడుగుతున్నాను ఇప్పటికే మించిపోయింది లేదు ఒక మాట నువ్వు చెప్పావంటే ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానేసి ఎన్ని తాళి కట్టించుకో నీకే చెప్పేది వెళ్ళు భార్య చనిపోలేదు నాతోనే ఉంది అని నువ్వనే మాటలో ఎంత నిజం ఉందో వీడు నా బిడ్డ అని నేననే మాటలో కూడా అంతే నిజం ఉంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వే నన్ను అర్థం చేసుకో బాబా నా మెళ్ళు తాళి కట్టి నన్ను నీ భార్యగా చేసుకోమని నేను అడగను కానీ ఈ జన్మకి నేను వీడి తల్లిగా ఉండిపోవడానికి డిసైడ్ చేసుకున్నాను ఫంటాస్టిక్ ఈ కథకి డిఫరెంట్ క్లైమాక్స్ నోరు మూసుకో ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు మీరైనా స్వప్నం చెప్పండి కూతురు ఇష్టపడ్డ వాడిని చేసుకోవద్దని జీవితంలో ఒక పొరపాటు చేశాను మళ్ళీ అదే పొరపాటు చేయలేను ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయంలో తప్పేం లేదురా అవునురా ఈ పెళ్లి జరిగితే అమ్మాయికి న్యాయం జరగడం కాదు చాలా అన్యాయం జరిగినట్టు అవుతుందిరా దయచేసి నన్ను ఎవరు బలవంతం చేయదు ప్లీజ్ థ్యాంక్స్ బాబు ఆలస్యంగానైనా ఈ పెళ్లి ఒప్పుకున్నావు నేను ఎప్పుడు ఒప్పుకున్నాను చూసావా నువ్వు నన్ను వదిలించుకుందాం అనుకున్నా నేను నోటం లేదు ఈరబంగారు మీ నాన్న అవునన్నా కాదన్నా మన బంధం ఎవ్వరూ విడదీయలేరా మా నాన్నని మీ నాన్న మార్చుకోలేంది మీ నాన్నని ఎప్పటికైనా మనం మార్చుకోలేమా ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ నాన్న మారుతాడు కాలం మారుస్తుంది నిన్న ఇవే కలలు ఈ రోజు నెరవేరాయి ఈ రోజు స్వప్న కళ రేపు నెరవేరుతాయి నెరవేరాలని మేము మాత్రమే కాదు మేము కోరుకుంటున్నాం మీ సత్యబాబు అండ్ యూనిట్ నేనే